హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి మన రెడీమేడ్ టాప్ తీసుకుంటాం కదా అది మరీ నైట్ అంత హైట్ ఉన్నప్పుడు కొంతమందికి నచ్చదు సో దాన్ని ఎలా సెట్ చేయాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే చూడండి నేను తీసుకున్న టాప్ ఎంత హైట్ ఉందంటే మరీ ఫ్లోర్ లెంత్ అనమాట సో ఏమైనా అడ్జస్ట్ చేద్దామంటే కింద మొత్తం డిజైన్ వచ్చేసింది అది కట్ చేస్తే లుక్ అంతా పోతుంది సో మనం ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి ఇంతకీ హైట్ అనేది మన మెజర్మెంట్ టాప్ కన్నా ఎంత ఎక్కువ వచ్చిందో నేను చూపిస్తాను చూడండి సో యాక్చువల్గా నేను తీసుకున్న మెజర్మెంట్ టాప్ వచ్చేసి లెంత్ ఎక్కువే ఉంది దానికన్నా మరి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైత్ అనేది ఎక్కువ ఉంది అంటే మరి కింద ఫ్లోర్ లెంత్ కన్నా ఎక్కువ ఉందనమాట కొంతమందికి నచ్చదు అంత లెంత్ అనేది సో దాన్ని ఎలాగ అడ్జస్ట్ చేసుకోవాలి మనకి నచ్చినట్టు మనం ఈజీగా సెట్ చేసేసుకోవచ్చండి సో నేను ఫస్ట్ అయితే కిందని అసలు ఏం టచ్ చేయట్లేదు ఎందుకంటే కింద మొత్తం డిజైన్ వచ్చింది కదా సో మనం ఏమైనా ఎస్జిట్ చేసుకోవాలంటే నడుము దగ్గర మాత్రమే చేసుకోవాలి సో నడుము దగ్గర వీరు ఇచ్చారంటే అటాచ్ చేసేసారు ఇది కలీ టైప్ మాట అంటే పీసెస్ పీసెస్ కింద కట్ చేసి మన ఫ్రంట్ అనేది కట్ స్టిచ్చింగ్ అనేది ఉంది టాప్ స్టిచ్చింగ్ సో దీన్ని ఈజీగా మనం దేని దానికి విప్పేసుకోండి అంటే బాడీకి బాడీ బాటమ్కి బాటమ్ అవన్నీ దేనికి దానికి ఇప్పేసుకుంటే మనకి సెట్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన బాటమ్ వచ్చేసి కట్స్ కింద వచ్చింది చూడండి ఇది ఒక కట్ అలాగా ఒక ఫైవ్ ఫైవ్ కట్స్ తోటి మనకి ఇద మన టాప్ అనేది వచ్చిందనమాట సో నేను దేని దానికి సపరేట్ చేసేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి బాటమ్ అన్నమాట బాటమ్ అనేది మొత్తం దేని వేరే వేరేగా తీసేసుకొని టాప్ అనేది కూడా వేరేగా బాడీ అనేది వేరేగా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఫోర్ ఫోల్డ్ కింద చేసుకోండి బాడీని సో ఎంత ఎక్కువ వచ్చిందనేది మనం చెక్ చేసుకుందాం ఈ కింద ఉన్న పార్ట్ని ఫోర్ పార్ట్స్గా తీసుకోండి బాడీని కూడా ఫోర్ పార్ట్గా నాలుగు భాగాలుగా మనం ఫోల్డ్ చేసుకుంటే మనకి హైట్ అనేది ఎంత వచ్చిందో తెలుస్తుంది సో ఇక్కడ చూడండి దేనికి దానికి కట్స్ కింద ఉంది కదా డ్రెస్ అనేది సో అక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట సో ఇలాగా నీట్గా ఫోర్ ఫోల్డ్ చేసుకోండి సో ఎంత హైట్ వచ్చిందో మనకి ఫైవ్ వచ్చింది కదా ఎక్స్ట్రా ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఫైవ్కి కట్ చేసుకుంటే రెడీ అయ్యేసరికి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఈ ఫైవ్ కట్ చేసేసుకోండి సో ఇది ఎగస్ట్రా ఉన్నట్టు మనకి ఇంత లెంత్ అనేది ఎగస్ట్రా ఉంది వాళ్ళకి అసలు నచ్చలేదు సో ఇప్పుడు ఇక్కడ ఎక్కడెక్కడ జాయింట్స్ ఉన్నాయి కదా డ్రెస్కి అక్కడ ఎక్కువ పట్టు మీ స్టైల్లో కానీ మనం అడ్జస్ట్ చేసుకుంటానికి ఆ ప్లేస్లో పావించుకనే ఎక్కువ అడ్జస్ట్ చేసుకుంటే స్టిచ్చింగ్ అని వేసుకుంటే మనకి ఆ లూజ్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది సో కట్ చేసిన తర్వాత మనకి లూజ్ అనేది ఎక్కువ వస్తుందనమాట ఉన్నదానికన్నా సో నాకు దగ్గర దగ్గర టూ అండ్ హాఫ్ త్రీ త్రీ ఇంచెస్ వరకు ఎక్కువ వచ్చింది ఆ ఎక్కువని నన్ను అడ్జస్ట్ చేయడానికి అక్కడ కట్స్ కదా స్టిచ్ చేసేటప్పుడు అక్కడ నేను ఎక్కువ కచ్ అనేది పెట్టుకుని స్టిచ్ చేసుకుని నాకు బాడీకి వచ్చేటట్టు ఈక్వల్గా వచ్చేటట్టు నేను అడ్జస్ట్ చేసుకుంటాను సో మీరు కూడా అంతే చూడండి నేను ఎలాగ అయితే అడ్జస్ట్ చేస్తున్నానో సేమ్ మీరు కూడా అలాగే అడ్జస్ట్ చేసుకోండి సో అక్కడ కట్స్ కింద మనం ఎగ్స్ట్రా ఎలాగ హ్యాండ్స్ ఒక ఫింగర్తో పట్టుకుని ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే మీకు హైట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఎలాంటి ప్రాబ్లం లేకుండా సో మీ టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొంచెం ఇది మెథడ్ చూపించండి వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది సో ఇప్పుడైతే నేను బాడీ పార్ట్ ఎంతుందో నేను చెక్ చేసుకుంటున్నాను దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటూ మన ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట మనకు అక్కడ ఉంది కదా జాయింట్స్ ఎక్కడికక్కడ జాయింట్స్ అక్కడ జాయింట్స్ దగ్గర ఎక్కువ చూసారా ఇది మీరు చూడండి వీడియోలు తెలుస్తుంది ఎక్కడికక్కడ కట్స్ కింద ఉన్నాయి కదా అక్కడ ఎక్కువ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మన ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ దేని దానికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడైనా ఇలా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు సైడ్స్ కూడా ఖర్చుతో అడ్జస్ట్ చేసుకోండి ఫ్రంట్ కన్నా ఎందుకంటే ఫ్రంట్ అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టినా ఎక్కడైనా కుర్చీలు వచ్చినా కొంచెం బాగోదు చూడడానికి సో సైడ్ వైపు అడ్జస్ట్మెంట్ చేసుకుంటానికి మాత్రమే ట్రై చేయండి సో ఇప్పుడైతే నేను అడ్జస్ట్ చేస్తున్నాను చూడండి ఎలా చేస్తున్నాను ఉన్న దానికన్నా లోపలికి ఇలాగా సైడ్కి స్టిచ్ చేసుకుని సైడ్ నుంచి లాగేసాను అనమాట తెలియకుండా చూడడానికి మాత్రము ఎక్కడ కుట్టేసినట్టు ఉండకుండా చేసుకోవాలి చూడండి ఇలాగా ఎక్కడికక్కడ అక్కడక్కడ అడ్జస్ట్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది ఈక్వల్గా వచ్చేస్తుంది మరి అన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదండి మనం చెక్ చేసుకుని ఎంత అయితే ఎగస్ట్రా వచ్చిందో అంత వేసుకుని సరిపోతుంది సో ఇప్పుడైతే నాకు అడ్జస్ట్మెంట్స్ ఎక్కడికక్కడ చేసుకుంటున్నాను సో నేను ఎలాగైతే చేసుకుంటున్నానో మీరు సేమ్ అదే విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి సో ఇప్పుడు ఈక్వల్గా పెట్టేసుకొని బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను బాడీ పార్ట్ అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్కి బ్యాక్ దీని దానికి సపరేట్గా మనం బాడీని అటాచ్ చేసేసుకోవాలన్నమాట మనం ఎలాగైతే ఇప్పేమో సేమ్ అదేవిధంగా జస్ట్ మనం హైట్ ఒక్కటే మనం అడ్జస్ట్ చేసాము మిగతా లూజ్ అంతా ఈక్వల్గానే ఉంటుంది సో దీన్ని కూడా బాడీని ఫోర్ పాస్ చేయండి కింద పార్ట్ని కూడా ఫోర్ పాస్ చేసుకుని సరిపోతుంది లేదో ఒకసారి చెక్ చేసుకోండి అన్నీ సెట్ అయితే మీరు అటాచ్ చేసుకోవచ్చు మళ్ళీ ఏమైనా డిఫరెన్స్ వస్తే కొద్దిగా ఖర్చు పట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి నేను బాడీని కింద పార్ట్ని అటాచ్ చేస్తున్నాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇది చాలా యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇది దీనికి పెద్దగా టైలరింగ్ ప్రాసెస్ ఏం అవసరం లేదు మీకు మిషన్ ఉందంటే మీరే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఒకసారి మీ టైలర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఈ వీడియోని ఒకసారి చూపించండి ఇలాగా నాకు అడ్జస్ట్మెంట్ అవ్వాలి అని సో వాళ్ళు కూడా కొంచెం ఐడియా వచ్చి ఇలా అడ్జస్ట్ చేస్తారు సో మీకు డిజైన్ ఎక్కడ మిస్ అవ్వదు సేమ్ ఎలాగైతే కొన్నప్పుడు ఇలా ఉంటుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది చూడండి నేను ఎలా ఈజీగా ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి సో ఇలా ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది సో రెండోది కూడా అలాగే అడ్జస్ట్ చేసేసుకొని సైడ్కి స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసేసుకొని సైడ్ అనేది జాయింట్స్ మీరు మీ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ టాప్తో కానీ కొలుచుకుని మీకు బాడీ ని బట్టి సైడ్ జాయింట్స్ అనేవి వేసేసుకున్నారంటే చాలా ఈజీగా ఆల్టరేషన్ అనేది అయిపోతుంది హైట్ విషయంలో మాత్రం మీరు ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లం అవసరమే లేదు ఈజీగా ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది సో నాకు ఇలా స్టిచ్ చేసేటప్పుడు థ్రెడ్స్ అనేవి వచ్చాయి ఇప్పేటప్పుడు థ్రెడ్స్ వచ్చాయి సేమ్ ఎక్కడైతే నేను ఇప్పినప్పుడు థ్రెడ్స్ వచ్చాయో సేమ్ అదే విధంగా నేను ఈ థ్రెడ్స్ టూ థ్రెడ్స్ అన్నమాట మన హ్యాంగింగ్స్ లాగా అందంగా ఉండటానికి మనకి సైడ్ కట్టుకుంటానికి సో దీన్ని కూడా నేను అలాగే అడ్జస్ట్ చేసేసుకుంటూ స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను సో డిజైన్ మిస్ అవ్వదు ఎక్కడ మీకు సేమ్ యాజ్ యాజ్టీజ్గానే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవచ్చు చూడండి ఇలాగ రఫ్ చేసేసుకుంటే అది ఊడకుండా ఉంటుంది ఇలాగ టూ స్టిచ్చెస్ వేసుకున్నారంటే మీకు ఈజీగా ఆల్టరేషన్ అనేది అయిపోతుంది ఫైనల్గా మన డ్రెస్ అనేది రెడీ అయిపోయింది మనం కొన్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు సేమ్ అదే విధంగా ఉందండి జస్ట్ మనకి హైట్ ఒక్కటే అడ్జస్ట్మెంట్ అయింది మనకి నచ్చినట్టు మన హైట్ని చే రెడీ అనమాట ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్